జిల్లాలోనే ధర్మవరం మండలంలోని గ్రామాలలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న వేరుశెనగ పంటను ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిశీలించారు. అనంతరం రైతుల ద్వారా పంట నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గిరక రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రైతు చంద్రశేఖర్ తోటతో పాటి మరి కొంతమంది చిన్నడిదినో ప్లస్ మరి కంది ప్రభాకర్ కేనో గొల్లపల్లయ్య వాళ్ళ భూముల లేకొచ్చి విజిట్ చేయడం జరిగింది. దురదృష్టం, అంతకుముందు కరువుతో తాండవించేది, సరే నీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అదిగాక అకాల వర్షాలు, ఈ సైక్లోన్ దీని ద్వారా కూడా కంది కూడా పూత రాలిపోవడం, మొత్తం ఇది ఉండడంతో క్లౌడ్స్ ఉండడంతో పూత రాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం పంట కూడా అంతా కూడా వర్షం పడింది, అవన్నీ ఆరబెట్టుకోలేక మొత్తం మేతకు కూడా పనికి రాకుండా పోయింది. మామూలుగా అయితే పంట రాకపోయినా కానీ ఇది మేతకన్నా పనికి వస్తా అండి. మేతకు కూడా పశువులకు మేత కూడా పనికి రాకుండా మొత్తం అంతా కుళ్ళిపోవడం జరిగింది. డెఫినెట్గా దీని గురించి దాన్ని పరిశీలించాలని ఈరోజు ఫీల్డ్ లేక రావడం జరిగింది. ఖచ్చితంగా 18వ తేదీ నుంచి మాకు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంత్రి దృష్టికిను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇద్దరి దృష్టికి తీసుకొని పోయి డెఫినెట్గా ఈ నష్టపోయిన రైతులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కిందకే ఉంది. అదేవిధంగా ఎంతవరకు ఈ నష్టాన్ని పోయిన రైతులకు నష్టపోయిన రైతులకు కూడా ఎంతవరకు న్యాయం చేయాలో ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకుని నిజంగా బాధాకరమైన విషయం ఆ పెద్ద మంట పండించిన పంట అసలు కూలర్లకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి, కుళ్ళు కూడా బాగా పెరిగిపోవడం జరిగింది. చాలా ఇబ్బంది, ఇంతగా నీళ్ళు ఉంటాయి తేమ ఉంటుందని ఎప్పుడు ఆలోచించలేదు. ఎండ ఉంటుంది కాబట్టి ఆ దోమ కాటం అనేది తక్కువ, కానీ ఇప్పుడు అది కూడా ఎక్కువగా వచ్చింది. చాలా మటుకు వరిమళ్ళు కూడా నష్టపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి డెఫినెట్గా రైతులందరికీ న్యాయం చేసేదాన్ని.